అందరికీ నమస్కారం. నా పేరు పురుషోత్తం. నేను కాఫీ బోర్డులో పనిచేస్తున్నాను. విశాఖ ఏజెన్సీ 11 మండలాల్లో దాదాపుగా 53,000 హెక్టార్లలో కాఫీ సాగుబడి జరుగుతుంది. కాఫీ పండ్ల సేకరణ నవంబర్ నుంచి జనవరి వరకు జరుగుతుంది. కాఫీ పండ్ల సేకరణ ఏ విధంగా చేపట్టాలో ఈరోజు బోనంగిపల్లి గ్రామస్తులకు వివరిస్తాను. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. కాఫీ పళ్ళు ఏళ్ళ మొదలుపెట్టారా? అవునండి, సీజన్ మొదలైంది కదా, 3 రోజులు పెట్టి పళ్ళు ఏరుతున్నాం. అవునమ్మా, సీజన్ మొదలైంది కదా, పండ్లు ఎలా ఏరుతున్నారు? ఏముందండి, ఎప్పుడు ఏరుతున్నాయే కదా సార్. ఏదమ్మా, ఒకసారి చూపించమ్మా ఎలా ఏరుతున్నారు. ఏముంది సార్, ఎలాగే ఏరుతాం సార్. కాఫీ పండ్లు ఏరే విధానం ఇలా కాదమ్మా, ఎలా ఏరాలో నేను వివరించి చెప్తాను. మరి ఎలా ఏరాలి సార్? పండ్లు సేకరణ చేపట్టే ముందు కాఫీ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. అలాగైతే మా వాళ్ళని కూడా పిలుస్తాను సార్, చెప్పండి సార్ వాళ్ళకి కూడా. పనికిలి రవణమ్మారండి. చూడండి అమ్మా, మార్చి ఏప్రిల్ నెలలో మనకి పడే వర్షాలకి కాఫీ పూతగా వస్తుంది. ఇది తర్వాత మనకి నవంబరు డిసెంబర్ నెలలో మనకి పక్వానికి వస్తాయి. చూడండి, పక్వానికి వచ్చిన కాఫీ పళ్ళను మనం చూసుకొని వాటిని ఒకే అంటే పండింది మాత్రమే మనం ఏరుకోవాలి, పచ్చిగా ఉన్నవి మాత్రం వదిలి మళ్ళీ అవి పండిన తర్వాత మళ్ళీ మనం తీసుకోవాలి. చూసారా, ఈ కణుపుల దగ్గర కాఫీ పళ్ళు గుత్తులు గుత్తులుగా వచ్చాయి. ఈ పళ్ళన్నీ కూడా ఒకేసారి పక్వానికి రావు, దఫదఫాలుగా వస్తాయి. ఆ విధంగా పక్వానికి వచ్చిన పళ్ళను మనం దఫదఫాలుగా సేకరించుకోవాలి. చూడమ్మా, ఇందాక నువ్వు దూసినట్టు దూస్తే పళ్ళుతో పాటు పచ్చికాయలు కూడా వచ్చేస్తాయి. అలా రావటం వల్ల ఏంటంటే మనకి నాణ్యమైన కాఫీ మనకి రాదు. ఇలా దుయ్యటం వలన ఈ కణుపులన్నీ దెబ్బతిని చిగురు కూడా దెబ్బతిని వచ్చే సంవత్సరం మనకి దిగుబడి బాగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఇందాక దూశారు కదమ్మా మీరు, అలా చేయటం వల్ల ఈ చిగురులన్నీ దెబ్బతిని వచ్చే సంవత్సరం వచ్చే మనకు దిగుబడి బాగా తగ్గే అవకాశం ఉంది. అయితే నాణ్యమైన పళ్ళు ఎలా ఏరాలి సార్? చూడమ్మా, కాఫీ పండ్లను 2 పద్ధతుల వరకు సేకరిస్తారు. ఒకటి పప్పు కాఫీ తయారు చేయటం, దాన్నే పాచిపెంట్ అని కూడా అంటాము. అలాగే రెండవది చెర్రీ కాఫీ, దాన్నే కాయ కాఫీ అంటారు. ఈ పప్పు కాఫీ తయారు చేసుకున్నట్లయితే మనం అధిక ఆదాయాన్ని పొందవచ్చు, అలాగే అది నాణ్యమైనది శ్రేష్టమైనది కూడా. పప్పు కాఫీ కోసం నేను ఎటువంటి పండ్లుగా ఏరాలో మీకు చూపిస్తాను. పప్పు కాఫీ తయారు చేయడానికి మనం ఏంటంటే లేత నారింజ రంగులో ఉండే పళ్ళను మాత్రమే సేకరించాలి. ఈ విధంగా లేత నారింజ రంగులో ఉండే పళ్ళను మాత్రమే మనం సేకరించాలి. చూడమ్మా, మనం పళ్ళను సేకరించేటప్పుడు పళ్ళను విడివిడిగా ఒక్కొక్కటిగా మనం తీసుకోవాలి. పళ్ళను సేకరించేటప్పుడు వాటి మొటిములను దెబ్బతినకుండా మనం చూసుకోవాలి. అలాగే పచ్చికాయలు కూడా రాకుండా ఉండాలి. ఈ పచ్చికాయలు ఒకవేళ వచ్చేటట్టయితే వాటిని మనం పచ్చిమిర్చి చేసే ముందు వాటిని వేరు చేయాలి. చూసారా, పప్పు కాఫీ కోసం ఇటువంటి పండ్లను మాత్రమే సేకరించాలి. సరే సార్, మీరు చెప్పినట్టు మంచి నాణ్యమైన పళ్ళని కోస్తాం సార్, మంచి ఆదాయాన్ని పొందుతాం సార్. సరే సార్, ఇన్ని విషయాలు మాకు చెప్పినందుకు మీకు నమస్కారం సార్. ఇక్కడ చూపించిన పద్ధతుల ద్వారా మీరు పండ్ల సేకరణ చేసుకుంటే మీరు అధిక ఆదాయాన్ని పొందవచ్చు.